సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు కిరణ్ మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాండా విజన్ యొక్క ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు స్పాయిలర్స్ని ని కూడా అలర్ట్ చేస్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా మన యొక్క వీడియోని స్టార్ట్ చేసేద్దాం వాండా విజన్ యొక్క ట్రైలర్ అనేది చాలా బాగుంది అదేవిధంగా దీనిలో చాలా హిడెన్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీరు కనుక ఇంకా ట్రైలర్ చూడకపోతే వెంటనే చూసేయండి ఈ ట్రైలర్ చూశాక చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి ఇన్ఫినిటీ వార్లో చనిపోయిన విజన్ ఏ విధంగా బ్రతికి వచ్చాడు అని దీని గురించి మాట్లాడుకునే ముందు వాండా యొక్క పవర్స్ గురించి మనం తెలుసుకోవాలి వాండా యొక్క పవర్స్ గురించి మాట్లాడుకుంటే మ్యాజికల్ ఎబిలిటీస్ రియాలిటీ వ్యాపింగ్ టెలిపోర్టేషన్ టైమ్ మ్యానుపులేషన్ ప్రాబిలిటీ మ్యానుపులేషన్ ఎనర్జీ అబ్జార్బ్షన్ ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ ఎనర్జీ మ్యానుపులేషన్ లాంటి ఇంకా కొన్ని పవర్స్ అయితే వాండా దగ్గర ఉన్నాయి అయితే ఈ టీవీ సిరీస్ మొత్తం రియాలిటీ వ్యాపింగ్ మీద ఆధారపడి ఉంటుంది రియాలిటీ వ్యాపింగ్ గురించి మరొంటే ఏమి ఈ రియాలిటీని తనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు ఈ విధంగా కామిక్స్లో చాలాసార్లు జరిగింది ఈమె తన యొక్క రియాలిటీ పవర్ స్టోర్ తను వేరే రియాలిటీని క్రియేట్ చేసి ఆ రియాలిటీలో విజన్ని క్రియేట్ చేసి తన యొక్క న్యూ లైఫ్ని లీడ్ చేస్తోంది వాండా విజన్ అయితే ఇంకా తిరిగి రాలేదు కానీ వాండా క్రియేట్ చేసుకున్న ఈ రియాలిటీలో విజన్ అయితే ఉన్నాడు అందుకే మనం విజన్ మీద మైండ్ స్టోర్ని కూడా మనం చూడవచ్చు ట్రైలర్ స్టార్టింగ్లో మార్బల్ స్టూడియోస్ యొక్క లోగోని రెట్రో స్టైల్లో మనం చూడొచ్చు నైన్టీన్ ఫిఫ్టీస్ లైన్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది అదేవిధంగా ట్రైలర్ను కూడా మనం గమనిస్తే ఫోర్ ఇస్ త్రీ రేషియో నుంచి ప్రజెంట్ రేషియోలోకి అది మారుతూ ఉంటుంది మార్బల్ స్టూడియోస్ లోగో తర్వాత వాండా అండ్ విజన్ ఒక కారులో వెళ్తూ ఉంటారు ఆ కార్ మీద జస్ట్ మ్యారీడ్ అని ఉంటుంది అదేవిధంగా వాళ్ళ యొక్క లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ సీన్లో వాండా తన యొక్క పవర్స్ను ఉపయోగించి విజన్ యొక్క ఫేస్ని కూడా చేంజ్ చేసింది నెక్స్ట్ సీన్లో మనం క్యాథరిన్ హ్యాన్ని ఒక నాయిస్ ఏ నైబర్గా మనం చూస్తున్నాం దీన్ని నెక్స్ట్ సీన్లో వాండత్ని యొక్క పవర్స్ని ఉపయోగించి ఒక గ్లాస్లోకి వైన్ అయితే నింపుతోంది ఈ సీన్ కనుక మనం గమనిస్తే ఈ బాటిల్ మీద మేస్ అండ్ డ్యూ అని రాసి ఉంది యాక్చువల్గా ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్ దీని యొక్క ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి హౌస్ ఆఫ్ అని అర్థం అదేవిధంగా ఆ బాటిల్ మీద ఎం అని కూడా ఉంది ఇది హౌస్ ఆఫ్ ఎం అనే ఒక కామిక్ స్టోరీ లైన్కి ఇది ఒక ఇన్స్టారేగ్ అని చెప్పుకోవాలి హౌస్ ఆఫ్ ఎమ్ అనే కామిక్ స్టోరీ లైన్ ఎంతో పాపులర్ అయిందని చెప్పుకోవాలి ఈ స్టోరీ లైన్ ప్రకారం వాండా యొక్క చిల్డ్రన్ చనిపోయిన తర్వాత తను తన చిల్డ్రన్ ని కాపాడుకోవడానికి రియాలిటీని మార్చేస్తుంది ఈ కామిక్ స్టోరీ లైన్లో అవెంజర్స్తో పాటు ఎక్స్మెన్ కూడా ఉంటారు ఈ సిరీస్ ద్వారా ఎక్స్మెన్కి కూడా ఏదైనా కనెక్షన్ ఉండే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ సీన్లో వాండా అండ్ విజన్ ఒక కపుల్తో డిన్నర్ చేస్తున్నారు మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది మీరు ఎక్కడి నుండి వచ్చారు మీకు పిల్లలు ఇంకా ఎందుకు పుట్టలేదు అని కొన్ని క్వశ్చన్స్ అయితే వాళ్ళని అడుగుతున్నారు ఆ కప్పులు అడిగే క్వశ్చన్స్కి వాండా అండ్ విజన్ సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కాకపోతే వాళ్ళకి ఏమీ గుర్తులేదు ఇదంతా వాండా యొక్క సబ్ కాన్షియస్లో జరుగుతుంది రియల్ వరల్డ్లో వాండాకి విజన్కి ఇంకా పెళ్ళి కాలేదు సో అందుకే వాండా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోతుంది నెక్స్ట్ సీన్లో వాండా తన పవర్స్ను ఉపయోగించి బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్లోకి రియాలిటీని మార్చుతున్నట్టు తెలుస్తోంది ఇక్కడ కూడా వాండా అండ్ విజన్ యొక్క లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా వీళ్ళకి పిల్లలు కూడా పుట్టారు వాండా అండ్ విజన్ యొక్క చిల్డ్రన్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు ట్విన్స్ అని చెప్పాలి వీళ్ళ యొక్క నేమ్స్ వచ్చేసి వికెన్ అండ్ స్పీడ్ వికెన్ యొక్క పవర్స్ వచ్చేసి వాండాకి ఏ పవర్స్ ఉన్నాయో వికన్ కూడా అవి పవర్స్ అయితే ఉంటాయి స్పీడ్ యొక్క పవర్స్ గురించి మాట్లాడుకుంటే వాండా యొక్క బ్రదర్ అయిన క్విక్స్ విల్ వర్క్ ఉండే పవర్స్ ఈ స్పీడ్ కూడా ఉంటాయి నైన్టీన్ ఫిఫ్టీస్లో నాయిసీ నైబర్గా ఉన్న క్యాథరిన్ హ్యాండ్ కూడా ఈ టైమ్ లైన్లో ఉంది వాండా విజన్ యొక్క ట్రైలర్ని ఇంగ్లీష్ అప్టైటిస్లో మనం చూసుకుంటే ఈ క్యారెక్టర్ యొక్క నేమ్ వచ్చేసి యాగ్నెస్ అని తెలుస్తోంది కొన్ని ఫ్యాన్ థియరీస్ ప్రకారం చూసుకుంటే ఈ సిరీస్లో క్యాథరిన్ అగాంటా హార్క్నెస్ అనే క్యారెక్టర్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది కామిక్స్ ప్రకారం చూసుకుంటే అగాంటా హార్క్నెస్ వాండాకి మ్యాజిక్స్ని నేర్పించింది అదేవిధంగా వాండాకి మెంటోర్గా కూడా ఉంది నెక్స్ట్ సీన్లో వాండా అండ్ విజన్లను మనం తమ యొక్క కామిక్స్ షూస్లో అయితే మనం చూడవచ్చు ఇది హ్యారోయిన్ కోసం వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ అని తెలుస్తోంది దీని నెక్స్ట్ సీన్లో వాండా యొక్క రియాలిటీ మొత్తం ఫ్రీజ్ అయినట్టు మనకి తెలుస్తోంది అయితే విజన్ ఈ రియాలిటీలో దేని గురించే వెతుకుతున్నట్టు కూడా మనకి తెలుస్తోంది ఈ రియాలిటీ ఫ్రీజ్ అవ్వడంతో అక్కడ ఉన్న మనుషులు కూడా ఫ్రీజ్ అయిపోతారు కేవలం విజన్ తప్ప కారులో ఉన్న ఒక లేడీని విజన్ ముట్టుకున్న వెంటనే ఆమె కదులుతుంది ఈ సీన్ కనుక మనం గమనిస్తే ఫ్రీజ్ అయిపోయిన ఆ లేడీని విజన్ ముట్టుకున్నప్పుడు విజన్ యొక్క హ్యాండ్ నుండి ఎల్లో కలర్ రేస్ రావడం మనం గమనించవచ్చు దీన్ని బట్టి ఈ రియాలిటీలో కూడా విజన్కి పవర్స్ అయితే ఉన్నాయి అయితే ఈ లేడీ ఇంకొక కాదు యాగ్నెస్ ఈ సీన్లో యాగ్నెస్ని ఒక విచ్ కాస్ట్యూమ్లో మనం చూడొచ్చు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈమె అగంటా హార్క్నెస్ అనే క్యారెక్టర్లో నటిస్తోంది అని అదేవిధంగా ఈమె విజన్ని అడుగుతోంది నేను చనిపోయానా అని అందుకు విజన్ లేదు అని అంటాడు మళ్ళీ ఏమని అడుగుతాడంటే ఎందుకు ఇలా అడిగావు అని అప్పుడు యాగ్నెస్ అంటుంది ఎందుకంటే నువ్వు చనిపోయావు కాబట్టి అదేవిధంగా ఆమె ఈవీల్గా కూడా నవ్వుతుంది నెక్స్ట్ సీన్లో విజన్ యొక్క ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తే ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అనే విధంగా అతని యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉన్నాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈమె వాండా యొక్క క్రియేషన్ కాదనే మనకి స్పష్టంగా తెలుస్తోంది ఈ సీన్ చూశాక నాకేమనిపించింది అంటే వాండాని ఫిక్షనల్ వరల్డ్ నుండి రియల్ వరల్డ్లోకి తీసుకురావడానికి ఈమె ప్రయత్నిస్తున్నట్టయితే నాకు అనిపించింది నెక్స్ట్ సీన్లో వాండ తన యొక్క పవర్స్ని ఉపయోగించి తన యొక్క హోమ్ ఫర్నిచర్ని అప్గ్రేడ్ చేస్తున్నట్టు అయితే తెలుస్తోంది లేకపోతే ఆమె టైమ్ లైన్ కూడా చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది దీని యొక్క నెక్స్ట్ సీన్ గనక మనం గమనిస్తే ఒక లేడీని వాండ తన యొక్క వరల్డ్ నుండి రియల్ వరల్డ్లోకి టోసేసినట్టు మనకు తెలుస్తోంది అయితే ఆ లేడీ ఇంకెవరో కాదు మోనికా రాంబో కెప్టెన్ మార్వెల్ మూవీలో ఏమీ మనం ఒక చైల్డ్గా అయితే చూసాం మాణిక గురించి మాట్లాడుకుంటే ఏమి కూడా ఒక సూపర్ హీరో అని చెప్పుకోవాలి ఏమని సెకండ్ కెప్టెన్ మార్వెల్ అని కూడా అంటూ ఉంటారు ఫోటాన్ పల్సర్ స్పెక్టమ్ అనే ఇంకా కొన్ని సూపర్ హీరో నేమ్స్ కూడా ఏమికి ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ సీన్లో మనం ఈ రియల్ వరల్డ్లో మిలిటరీ ఫోర్స్ను కూడా మనం చూడవచ్చు దీన్ని బట్టి వాండా రియల్ వరల్డ్లో కొంతవరకు మాత్రమే రియాలిటీని క్రియేట్ చేసుకున్నట్టు అయితే మనకి తెలుస్తుంది వాండా క్రియేట్ చేసుకున్న ఆ రియాలిటీ వల్ల రియల్ వరల్డ్కి ఏదైనా డేంజర్ వచ్చి ఉండొచ్చు ఈ డేంజర్ ఆపడానికి మోనికా తన యొక్క పవర్స్ను ఉపయోగించి వాండా యొక్క రియాలిటీలోకి వెళ్ళి ఉండొచ్చు తను క్రియేట్ చేసుకున్న రియాలిటీ వల్ల రియల్ వరల్డ్కి వచ్చిన ప్రమాదాన్ని వాండాకి హెచ్చరించి ఉండొచ్చు అయితే వాండా ఇదేమీ పట్టించుకోకుండా మోనికాని బయటికి గెంటేసి ఉండాలి వాండాని రియల్ వరల్డ్లోకి తీసుకురావడానికి మోనికా డాక్టర్స్ రేంజ్ యొక్క సహాయం తీసుకుని ఉండొచ్చు ఈ విధంగా ఈ టీవీ సిరీస్కి డాక్టర్ రేంజ్ టూ మూవీకి కనెక్షన్ ఉండి ఉండొచ్చు అదేవిధంగా ఈ ట్రైలర్ యొక్క ఎండింగ్లో వాండా అండ్ విజన్ సోఫాలో కూర్చొని ఒక స్మైల్ ఇస్తారు ఇక్కడతో ఈ ట్రైలర్ అయితే ఎండ్ అయ్యింది అయితే ఇక్కడతో నా వీడియో కూడా ఎండ్ అవుతోంది ఈ వాండా విజన్ యొక్క ట్రైలర్ యొక్క బ్రేక్ డౌన్ వీడియో అనేది మీకు డీటెయిల్గా అర్థమైందని అని అనుకుంటున్నాను అదేవిధంగా వాండా విజన్ ట్రైలర్లో ఉన్న కొన్ని హిడన్ డీటెయిల్స్ మీద కూడా ఒక వీడియో అయితే చేస్తున్నాను ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి